దాదాపు 10 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉండి అతిథి పాత్రలో మెరిసిన చిరు తన కంబ్యాక్ మూవీ ఖైదీ 150 చిత్రంతో ఎంతలా చెలరేగిపోయారో తెలిసింది. ఆయన ఏమాత్రం ఊహించని రీతిలో రికార్డులు కలెక్షన్లు రావటంతో పాటు చిరు రీఎంట్రీకి ఫ్యాన్స్ సినీ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారని చెప్పాలి. ప్రస్తుతం ఖైదీ విజయోత్సవంలో ఉన్న చిరుకు ఊహించని రీతిలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెబుతున్నారు. 5 రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో యూపీలో పార్టీ తరఫున ప్రచారం చేయాలని చిరుని రాహుల్ కోరినట్లుగా తెలుస్తుంది. యూపీలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండటం, ఆయన సినిమా గ్లామర్తో పాటు పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఇమేజ్ పార్టీకి లాభంగా మారుతుందన్న మాటను చిరుకు చెప్పినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న చిరుకు ఆ పదవి వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారం వరకు ఉండనుంది. ఈ నేపథ్యంలో పార్టీకి సాయం చేయాలన్నారు యువరాజు మాట చిరును డైలమాలో పడేసిందని చెబుతున్నారు. గడిచిన కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ తన ఫోకస్ అంతా సినిమాల మీదనే పెట్టిన చిరుకు రాహుల్ ఫోన్ కాల్ ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ కాల్కు తన స్పందనను తెలియజేయలేదని తెలుస్తుంది. ప్రచారానికి వెళ్ళాలా వద్దా అన్నది ఒక ప్రశ్న అయితే, తన ప్రచారం కారణంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుందన్న విషయంపై చిరుకు సందేహాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా రాహుల్ ఫోన్ కాల్ చిరుకు కొత్త కన్ఫ్యూజన్ తెచ్చిందన్న మాట రాజకీయ వర్గాల్లోని వినిపిస్తుంది. అది సంగతి.